టాలీవుడ్లో మాత్రమే కాదు యావ సినీ పరిశ్రమలో ఏ హీరో కూడా చేయని ఏ హీరోకి కూడా రానని భారీ ప్రాజెక్టు సినిమాలు ప్రభాస్కి వస్తున్నాయి అంతేకాదు ఇప్పుడు భారీ మార్కెట్ ఉన్న హీరో కూడా డార్లింగే నిన్నటి వరకు బాలీవుడ్ స్టార్లు సల్మాన్ షారుఖ్ హృతిక్ అమీర్ ఖాన్ వంటి వాళ్లకే మార్కెట్ ఉందని ఇండియాలో వీళ్లను మించిన స్టార్లు లేరని దప్పాలు కొట్టారు అయితే ఇప్పుడు వీళ్ళందరినీ బీట్ చేసేశాడు ప్రభాస్ ఒకటి కాదు రెండు కాదు నాలుగైదు పాన్ ఇండియా మూవీలు చేస్తున్నాడు అవన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలే భారత్లో మాత్రమే కాదు ఏ హీరోకి లేని మార్కెట్ విదేశాల్లోనూ ప్రభాస్కు ఉంది అందుకే ఎంత పెట్టుబడి పెట్టడానికైనా నిర్మాతలు వెనుకాడడం లేదు బాలీవుడ్ హీరోలకు పాకిస్తాన్ అమెరికా వంటి దేశాల్లోనే మార్కెట్ ఉంది కానీ ప్రభాస్ సినిమాలకు యూరోప్ ఆసియా దేశాల్లోనూ భారీ వసూళ్లు రావడంతో సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాతలు రాజీపడడం లేదు అంతేకాదు రెమ్యునరేషన్ విషయంలో కూడా ప్రభాస్ కోరినంత ఇవ్వడానికి కారణం ఊహించని వసూళ్లు రావడమేనంటున్నారు సినీ అనలిస్టులు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ పురుషుష్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న సినిమా రాధేశ్యామ్ ఇప్పుడు సలార్ సినిమాలన్నీ ఒక్కొక్కటి మూడు వందల కోట్లకు పైగానే బడ్జెట్తో తెరకెక్కుతున్నాయి ఇంత భారీ బిజినెస్ చేస్తోన్న ఏకైక హీరో ప్రభాస్ ఏనంటున్నారు సినీ అనలిస్టులు యావత్ భారత సినీ ప్రపంచంలో ఇప్పుడు ప్రభాస్ని ఢీకొట్టే మనగాడు ఎవరూ లేరని బల్లగుద్ది మరీ చెప్తున్నారు ఇంకోవైపు డార్లింగ్ చేస్తున్న సినిమాలను చూసి తోటి హీరోలు కూడా కంగు తింటున్నారట టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ కోలీవుడ్ స్టార్లు సైతం ప్రభాస్ రేంజ్ని చూసి లోలోపల రగిలిపోతున్నారని డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారు ఏది ఎలా ఉన్నా బాహుబలి సినిమాతో ప్రభాస్ ఊహించనంత ఎత్తుకు ఎదగడమే కాదు బాలీవుడ్ ని దెబ్బేశాడని చెబుతున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం మీటూని సబ్స్క్రైబ్ చేయండి